హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ మూవీస్ ఎక్స్ప్లెయినింగ్. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మూవీ స్టార్టింగ్లో మనం ఒక 6 ఇయర్స్ చిన్న అబ్బాయిని చూస్తాం. తన నేమ్ వచ్చేసి హూ. ఇక్కడ హూ ఒక బుక్ని చదువుతూ ఉంటాడు. ఆ బుక్లో తను ఒక స్టోరీ చదువుతాడు. ఆ స్టోరీలో భూమికి ఆకాశానికి మధ్యలో ఒక లోకం ఉంది. దాని పేరు క్లౌడ్ ల్యాండ్ అంటారు అని. ఎప్పుడైతే మనుషులు చనిపోతారో వాళ్ళు ఆ క్లౌడ్ ల్యాండ్ లోకి వెళ్తారు. ఇక్కడ మనకి ఒక పెంగ్విన్ ని చూపిస్తారు. ఆ పెంగ్విన్ క్లౌడ్ ల్యాండ్ నుండి కిందికి చూసి తన బేబీ కోసం బాగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి తన బేబీ పెంగ్విన్ దగ్గరికి వెళ్లాలని ఉంటుంది. అలా వర్షం పడినప్పుడు ఏ ట్రైన్ అయితే భూమి మీదకి వస్తుందో ఆ ట్రైన్ ఎక్కి కిందికి వస్తుంది. తన బేబీ పెంగ్విన్ ని కలుస్తుంది. ఇంకా వర్షాకాలం మొత్తం తన బేబీ పెంగ్విన్ తోనే బాగా ఆడుకుంటుంది. ఎప్పుడైతే వర్షాకాలం అయిపోతుందో మదర్ పెంగ్విన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ స్టోరీ అంతా ఈ చిన్న పిల్లాడు చదువుతాడు. ఈ అబ్బాయి ఈ స్టోరీని రియల్ అనుకొని నమ్మేస్తాడు. అసలైతే హూ మదర్ చనిపోయింది. ఆ రోజే తన మదర్ ఫ్యూనరల్. వాళ్ళ ఇంటికి చాలా మంది రిలేటివ్స్ వస్తారు. వాళ్ళు అంటారు హూ పుట్టగానే హూ మదర్ హెల్త్ సరిగ్గా లేక చనిపోయింది అని అంటారు. ఇదంతా హూ మెల్లగా వింటాడు. హూకి అర్థం అవుతుంది తన వల్లే తన మదర్ చనిపోయింది అనుకుంటాడు. అలా 1 ఇయర్ అవుతుంది. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కూడా హూ తన మదర్ ని చాలా మిస్ అవుతాడు. అందుకే తను రాత్రి పడుకునేటప్పుడు తన మదర్ డ్రెస్సెస్ ని పట్టుకొని పడుకుంటాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనం హూ ఫాదర్ ని చూస్తాం. తన నేమ్ వచ్చేసి జిన్. తను హూ కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. జిన్ హూ ని చూడడానికి రూమ్ లోకి వెళ్తాడు. బట్ అక్కడ హూ ఉండడు. సో జిన్ కి అర్థం అవుతుంది హూ కబోర్డ్ లో పడుకున్నాడు అని. సో జిన్ అక్కడ నుండి నిద్ర లేపుతాడు. హూ రూమ్ లో నుండి బయటికి వచ్చినప్పుడు న్యూస్ లో చెప్తారు త్వరలోనే మాన్సూన్ వస్తుంది అని. ఈ మాట విని హూ చాలా సంతోషపడతాడు. సో తను తన డాడ్ దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం వర్షం పడుతుందా అని అడుగుతాడు. అప్పుడు తన డాడ్ హా అని అంటాడు. ఇక హూ తన డాడ్ నిన్ను ఎక్సైటింగ్ గా ఉన్నావా అడుగుతాడు. అప్పుడు తన డాడ్ ఎందుకు అంటాడు. హూ తన డాడ్ తో మమ్ని కలవాలి కదా, వర్షాకాలం మమ్ మన దగ్గరికి వస్తుంది అంటాడు. ఈ మాట విని తన డాడ్ షాక్ అవుతాడు. ఇక హూ తన స్కూల్ కోసం రెడీ అవుతాడు. జిన్ హూని తన స్కూల్ కి దింపడానికి వెళ్తాడు. హూ స్కూల్లో ఒక రేస్ నడుస్తుంది. ఆ రేస్ అందరూ వాళ్ళ డాడ్ తో పరిగెడతారు. ఇక్కడ జిన్ కూడా తన కొడుకుతో ఆ రేస్ లో పార్టిసిపేట్ చేస్తాడు. జిన్ పరిగెడుతున్నప్పుడు ఫినిషింగ్ లైన్ రాకముందే కళ్ళు తిరిగి కింద పడతాడు. తన డాడ్ ని అలా చూసి హూ పరిగెడుతూ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ హూ తన డాడ్ తో త్వరగా మనం ఇంటికి వెళ్లి బ్లాంకెట్స్ ని వాష్ చేయాలి, వర్షంలో మనకి బ్లాంకెట్స్ చాలా యూజ్ అవుతాయి అంటాడు. అసలైతే హూ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు తన మదర్ వస్తుంది అని. నెక్స్ట్ డే హూ పడుకొని లేచి చూస్తాడు. బయట వర్షం పడుతూ ఉంటుంది. సో తను తన డాడ్ ని నిద్ర లేపి రెయిన్ కోట్ వేసుకుని బయటికి పరిగెడతాడు. తన డాడ్ కూడా హూ వెనక్కి వస్తాడు. హూ డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. ఎందుకంటే ఆ బుక్ లో సేమ్ అలానే ఉంది అని. హూ కి అనిపిస్తుంది తన మదర్ రైల్వే స్టేషన్ లో ఉంది అని. అక్కడ వెళ్ళాక తనకి తన మదర్ ఎక్కడా కనిపించదు. సో హూ తన డాడ్ తో అక్కడే కూర్చొని చాలా సేపు వెయిట్ చేస్తాడు. జిన్ తన కొడుకుని చాలా సేపు రిక్వెస్ట్ చేస్తాడు. హూ మాత్రం జిన్ మాటలు వినడు. తను అంటాడు మమ్ నాకు ప్రామిస్ చేసింది అంటాడు. జిన్ తన కొడుకుని ఎత్తుకొని ఇంటికి వస్తూ ఉంటే అలా వాళ్ళిద్దరు ఒక టన్నెల్ దగ్గరికి వస్తాడు. అప్పుడే జిన్ కి అక్కడ ఒక నీడ కనిపిస్తుంది. హూ మాత్రం తన మదరే వచ్చింది అనుకుంటాడు. ఇక హూ పరిగెడుతూ అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆమె ఫేస్ మొత్తం హెయిర్స్ తో కవర్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి ఫేస్ చూసి జిన్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఈమె వచ్చేసి హూ మదర్. హూ తన మదర్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో హూ ఆ అమ్మాయిని మామ అని పిలుస్తాడు. ఆ అమ్మాయి మాత్రం హూని గుర్తుపట్టదు. ఇంకా హూ నిన్ను ఎవరు అంటుంది. అప్పుడు హూ నిన్ను కొడుకుని అంటాడు. ఇటు జిన్ కి ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. ఈ అమ్మాయి ఎవరు అని, అసలు ఇది ఎలా జరిగింది అని. ఆ అమ్మాయికి తన గురించి ఏం గుర్తు లేదు. హూ తన మమ్ని తనతో ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చాక హూ తన మదర్ తో మొత్తం చెప్పేస్తాడు. ఈవెన్ తను ఎలా చనిపోయిందో కూడా చెప్తాడు. తను అంటాడు నువ్వు క్లౌడ్ ల్యాండ్ నుండి ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే జిన్ తన కొడుకుని తనతో అక్కడి నుండి తీసుకువెళ్తాడు. జిన్ హూతో అంటాడు మన మమ్కి ఇవన్నీ చెప్పద్దు, ఇవన్నీ చెప్తే మీ మమ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది, దానితో తను మళ్ళీ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అంటాడు. హూ తన డాడ్ చెప్పిన మాటలు వింటాడు. వీళ్ళిద్దరు మళ్ళీ సూ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ సూ ఏమో వీళ్ళిద్దరిని నేను టన్నెల్ దగ్గర ఏం చేస్తున్నా అని అడిగి అలానే క్లౌడ్ ల్యాండ్ గురించి అడుగుతుంది. ఎందుకంటే హూ తన మదర్ తో క్లౌడ్ ల్యాండ్ నుండి వచ్చావని అన్నాడు. ఇక్కడ వీళ్ళు ఇద్దరు కలిసి ఒక స్టోరీని క్రియేట్ చేస్తారు. వీళ్ళు సూతో నీ హెల్త్ బాగా లేకపోవడంతో నిన్ను ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు
ఉన్నారో ఆ హాస్పిటల్ నేమ్ వచ్చేసి క్లౌడ్ ల్యాండ్ హాస్పిటల్. నిన్న నేను క్యూర్ అయ్యావు, అందుకే మనం అందరం ఆ టన్నెల్ దగ్గర హైడ్ అండ్ సీక్ ఆడడానికి వెళ్ళాం. అక్కడ నువ్వు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావు, దాని తర్వాత నువ్వు మొత్తం మర్చిపోయావు అంటాడు. ఇక్కడ సూ వీళ్ళ మాటలు విని షాక్ అవుతుంది, ఇంకా వీళ్ళు చెప్పిన స్టోరీని నమ్మేస్తుంది. నెక్స్ట్ డే జిన్ హూని తన స్కూల్లో దింపేస్తాడు. జిన్ అక్కడ నుండి వెళ్లిపోయాక హూ ఇంటికి రిటర్న్ వస్తాడు, ఇంకా తన మమ్తో అబద్ధం చెప్తాడు ఈ రోజు స్కూల్ కి టీచర్ రాలేదు అని. అసలైతే తనకి తన మదర్ తో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. 1 ఇయర్ నుండి తన మదర్ గురించి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు తను తన మదర్ తో ఇంట్లో గేమ్స్ ఆడతాడు, ఇద్దరు డే అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈవినింగ్ జిన్ ఇంటికి వచ్చినప్పుడు తను చూస్తాడు తన వైఫ్ అండ్ సన్ ఇద్దరు బాక్సింగ్ చేస్తూ ఉంటారు. ఈ సీన్ తర్వాత అందరూ డిన్నర్ చేయడానికి కూర్చుంటారు, కానీ ఇక్కడ హూ ఫుడ్ తినడు. తను అంటాడు తనకి మమ్ చేసిన రైస్ కేక్ తినాలని ఉంది అంటాడు. ఈ మాట విని సూ రైస్ కేక్ చేయడం స్టార్ట్ చేస్తుంది, కానీ తనకి కొంచెం కూడా గుర్తుండదు అసలు రైస్ కేక్ ఎలా చేయాలి అని. సో తను ప్యాన్ లో ఆయిల్ వేసి ఏదో ఐటమ్ వేస్తుంది. ఆ ఆయిల్ చాలా వేడిగా అయ్యాక ఆ ఐటమ్ బయటికి వస్తూ ఉంటాయి. సూని కాపాడాలి అని జిన్ సూని గట్టిగా వెనుక నుండి పట్టుకుంటాడు. ఆ వస్తువులు సూకి తాగకుండా జిన్ కి తాకుతాయి. నెక్స్ట్ సీన్ లో సూ జిన్ కి మెడిసిన్ రాస్తుంది. ఇక్కడ సూ జిన్ తో నాకు మన ఇద్దరి గురించి తెలుసుకోవాలని ఉంది, అసలు మనం ఇద్దరం ఎలా కలిసాం, మన పెళ్లి ఎలా అయింది అని అడుగుతుంది. దీని తర్వాత జిన్ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి సూ అండ్ జిన్ ని చూపిస్తారు, వీళ్ళిద్దరికి స్కూల్లో ఉంటారు. జిన్ వచ్చేసి సూని బాగా ఇష్టపడతాడు, కానీ ఈ విషయం సూకి ఎప్పుడు చెప్పలేదు. ఇలా స్కూల్ అయిపోయాక సూ వేరే సిటీకి షిఫ్ట్ అవుతుంది. జిన్ చాలా సార్లు సూకి కాల్ చేస్తాడు, కానీ ఎప్పుడు సూతో మాట్లాడలేకపోతాడు. లాస్ట్ కి జిన్ సూతో మాట్లాడతాడు, వీళ్ళిద్దరూ కలుసుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. జిన్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్. అలా ఒక రోజు జిన్ నేషనల్స్ కోసం వెళ్తాడు. అక్కడ సడన్ గా జిన్ కళ్ళు తిరిగి పడిపోతాడు. డాక్టర్ చెకప్ చేసి జిన్ బ్రెయిన్ లో ఏదో ఉంది అని, అది హార్మోన్స్ ని కంట్రోల్ చేయట్లేదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే కళ్ళు తిరిగి పడిపోతావు, ఈ డిసీజ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు అంటాడు. ఈ విషయం తెలిసాక జిన్ సూ తో బ్రేకప్ చేస్తాడు. సూ కి జిన్ మెడికల్ ప్రాబ్లం గురించి ఏం తెలియదు, వీళ్ళిద్దరు 1 ఇయర్ వరకు దూరంగా ఉంటారు. జిన్ మాత్రం సూని మర్చిపోలేకపోతాడు. ఇక తను సూ ఉన్న సిటీకి వెళ్తాడు. లాస్ట్ గా సూని చూడాలి అని, మాట్లాడాలి అని అనుకుంటాడు. జిన్ సూని కలవడానికి వెళ్తున్నప్పుడు అప్పుడే సూ ముందుకి ఎవరో అబ్బాయి కార్ తో అక్కడికి వస్తాడు. ఇక్కడ జిన్ కి అర్థం అవుతుంది సూ తనని మర్చిపోయింది అని. ఇక్కడ నుండి జిన్ రిటర్న్ వచ్చేస్తాడు. అలా కొన్ని మంత్స్ తర్వాత జిన్ కి సూ నుండి కాల్ వస్తుంది, తనని కలవాలి అంటుంది. జిన్ సూని కలవడానికి వెళ్ళినప్పుడు సూ జిన్ ని గట్టిగా హాక్ చేసుకుంటుంది, ఎందుకంటే సూ కి జిన్ గురించి మొత్తం తెలిసిపోయింది. జిన్ మెడికల్ ప్రాబ్లం వల్లే తనకి దూరం అయ్యాడు అని. ఇక స్టోరీ మళ్ళీ ప్రజెంట్ లోకి వస్తుంది. ఇక్కడ జిన్ అండ్ సూ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. జిన్ సూ తో నువ్వు దాని తర్వాత నీ స్టడీ ఆపేశావు, మీ పేరెంట్స్ కి మనం మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు, అయినను నన్ను పెళ్లి చేసుకున్నావు, పెళ్ళైన 1 ఇయర్ కే మనకి హూ పుట్టాడు అంటాడు. నెక్స్ట్ డే మనకి చూపిస్తారు ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు, వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే టీవీలో చూపిస్తారు 2 వీక్స్ లోనే రెయినీ సీజన్ వెళ్ళిపోతుంది అంటారు. ఈ మాట విని జిన్ టీవీ ఆఫ్ చేస్తాడు, ఎందుకంటే తను కూడా నమ్ముతున్నాడు రెయినీ సీజన్ అయిపోతే తన వైఫ్ వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే సూ హూ కి ఇంట్లో వర్క్ మొత్తం నేర్పిస్తూ ఉంటుంది, ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ తన కొడుక్కి రావద్దు అని. ఆ రోజు ఈవినింగ్ ఏ జిన్ ఆ టన్నెల్ దగ్గర ఉంటాడు. జిన్ తన ఫ్రెండ్ తో కలిసి ఆ టన్నెల్ మొత్తం కట్టెలతో క్లోజ్ చేస్తాడు సూ వెళ్ళద్దు అని. నెక్స్ట్ డే జిన్ వర్క్ లో ఉన్నప్పుడు కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చేసి జిన్ నైబర్ వాళ్ళది, వాళ్ళు జిన్ ని పిలుస్తారు. అక్కడికి జిన్ వెళ్ళినప్పుడు జిన్ చూస్తాడు తన కొడుకు కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళు జిన్ తో అంటారు రోజు హూ మా కార్ కి సోప్ పెడుతున్నాడు అంటారు. అప్పుడు జిన్ హూ ని అడుగుతాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని. ఇక్కడ హూ ఏం చెప్పాడు, వీళ్ళిద్దరు ఇంటికి వెళ్తున్నప్పుడు హూ జిన్ తో అంటాడు నా ఫ్రెండ్ చెప్పాడు తన వెహికల్ వాష్ చేసి ఇంటికి వచ్చినప్పుడు వర్షం పడుతుంది అని నాతో అన్నాడు, అందుకే నేను కూడా సోప్ పెడుతున్నా అంటాడు. హూ కి వర్షం ఆగద్దు అని ఉంటుంది, తన మదర్ తనని విడిచిపెట్టి వెళ్ళద్దు అని ఉంటుంది. హూ ఈ మాటలు చెప్తూ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకో సైడ్ మనకి సూని చూపిస్తారు, సూ వచ్చేసి జిన్ ఫ్రెండ్ బేకరీకి వెళ్తుంది. అసలైతే సూ హూ కి బర్త్డే కేక్ తీసుకురావడానికి అక్కడికి వచ్చింది. ఆ బేకరీ పర్సన్ వచ్చేసి సూ ఫ్రెండ్ కూడా. ఇక్కడ ఆ పర్సన్ తో సూ అంటుంది నాకు ఒక హెల్ప్ చేయాలి లైఫ్ లాంగ్ అంటుంది. సీన్ కట్ చేస్తే మనకి జిన్ ని చూపిస్తారు, జిన్ ఆ టన్నెల్ ముందు నిల్చొని ఉంటాడు, ఎవరో అక్కడ ఉన్న కట్టెల్ ని టన్నెల్ బయట పడేస్తారు. ఇది చూసి జిన్ చాలా బాధపడతాడు, ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో సూ అండ్ జిన్ వాళ్ళ కొడుకు బర్త్డే ని సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటారు. సూ జిన్
దీంతో నేను కూడా మీతో లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు అంటుంది. ఈ మాట విని అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ సూని చూస్తాం. సుహు స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే తన ఇంట్లో నుండి బయటికి వస్తుందో తను చూస్తుంది వర్షం ఆగిపోతుంది, క్లౌడ్స్ అన్ని వెళ్లిపోయాయి, అసలైతే రెయిని సీజన్ వెళ్లిపోయింది. ఇక సుహు స్కూల్ కి వెళ్తుంది. అక్కడ పిల్లలందరూ వాళ్ళ ఫ్యూచర్ గురించి, కెరియర్ గురించి మాట్లాడతారు. లాస్ట్ కి హు తన గురించి చెప్తాడు, తన మదర్ ఏమేం చెప్పిందో, ఇంట్లో వర్క్ ఎలా చేయాలో, ఏ పనిని ఎలా చేయాలో ఈ మాటలు అక్కడ ఉన్న వాళ్ళు విని క్లాప్స్ కొడతారు. ఇటు సు కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. సు అక్కడ నుండి వెళ్లిపోతుంది. హు ఇంటికి వస్తాడు. ఇంట్లో తనకి ఎక్కడ తన మదర్ కనిపించదు. సో తనకి అర్థమవుతుంది తన మదర్ ఆ రైల్వే ట్రాక్ టన్నెల్ దగ్గరికి వెళ్ళింది ఏమో అని, ఎందుకంటే ఆ రోజు వర్షం తగ్గింది. ఇక తను పరిగెడుతూ తన మమ్మ వెనుక వెళ్తాడు. సు కూడా ఆ టన్నెల్ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకో సైడ్ మనకి జిన్ని చూపిస్తారు. జిన్ స్విమ్మింగ్ పూల్ లో పడుతున్న పర్సన్ ని కాపాడబోయి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. తనని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉంటే స్పృహ వస్తుంది. జిన్ చూస్తాడు బయట వర్షం పడకుండా ఎండ ఉంటుంది. ఇక జిన్ అంబులెన్స్ దిగి టన్నెల్ వైపు పరిగెడతాడు. ఇటు మనకి టన్నెల్ దగ్గర చూపిస్తారు. సు టన్నెల్ లోపలికి వచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి హు వస్తాడు. ఇంకా తన మదర్ ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇంకా తన మదర్ తో నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళకు అంటాడు. అప్పుడు సు అంటుంది నేను వెళ్లే టైం వచ్చింది అంటుంది. అప్పుడు హు అంటాడు నేను మీ రిలేటివ్స్ చెప్తూ ఉంటే విన్నాను, నా వల్లే నువ్వు చనిపోయావట కదా, నేను పుట్టాక నీ హెల్త్ సరిగ్గా లేక చాలా వీక్ అయి చనిపోయావా అంటాడు. అప్పుడు సు అంటుంది నువ్వు ఎప్పుడు అలా ఆలోచించకు, ఇందులో నీ తప్పేం లేదు, నువ్వు లేకుండా నేను 100 సంవత్సరాలు బ్రతికిన ఆ జీవితం వేస్ట్, ఎందుకంటే నువ్వే నా జీవితంలో సంతోషం వి అంటుంది. ఇక్కడికి జిన్ కూడా వస్తాడు. చివరిగా తన వైఫ్ ని చూసుకుంటాడు. దీని తర్వాత సు అక్కడ నుండి మాయమవుతుంది. ఇప్పుడు జిన్ అండ్ హు లైఫ్ ఫస్ట్ లాగా నార్మల్ అవుతుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ లో సిచ్యువేషన్ ని బట్టి హ్యాపీగా ఉండడం నేర్చుకుంటారు. ఇక ఈవినింగ్ జిన్ ఇంటికి వచ్చినప్పుడు తనకు ఒక కీ దొరుకుతుంది. ఆ కీతో పాటు ఒక నోట్ కూడా దొరుకుతుంది. అందులో ఉంటుంది, స్టోర్ రూమ్ లో నీ కోసం ఒక వస్తువు ఉంది అని రాసి ఉంటుంది. ఇక జిన్ ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ జిన్ కి సూ రాసిన డైరీ కనిపిస్తుంది. ఆ డైరీలో ఉంటుంది, నేను ఫస్ట్ నుండే నిన్ను ప్రేమిస్తున్నా, స్కూల్ వదిలేసా 1 ఇయర్ మన మధ్య మాట లేవు, నేను కూడా నీకు చాలా సార్లు కాల్ చేయడానికి ట్రై చేశా, లాస్ట్ కి కాల్ చేస్తున్నప్పుడు అప్పుడే నీ దగ్గర నుండి నాకు కాల్ వచ్చింది, దీని తర్వాత మనం ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం, ప్రేమించుకున్నాం, ఒక రోజు నాకు ఒక లెటర్ సెండ్ చేశా, మనం ఇద్దరం ఇకపై కలిసి ఉండమని ఆ లెటర్ లో రాసావు, తర్వాత నాకు అర్థమైంది నీ మెడికల్ ప్రాబ్లం వల్ల ఇలా రాసావని, ఆ బ్రేకప్ వల్ల నేను చాలా మంత్స్ తర్వాత నువ్వు నన్ను కలవడానికి వచ్చావు, నేను అప్పుడు కాలేజ్ బయట ఉన్నా, అప్పుడు వర్షం పడుతుంది, అప్పుడే నా ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చాడు, అసలైతే నేను జిరాక్స్ తీసుకోవడానికి బయటకి వెళ్ళాలి, ఇక నేను తనతో కార్ లో కూర్చున్నా, కార్ కాస్త ముందుకి వెళ్ళాక నేను నిన్ను అక్కడ చూసా, కార్ దిగి నీ దగ్గరికి పరిగెడుతూ వస్తూ ఉంటే అప్పుడే నాకు యాక్సిడెంట్ అయ్యింది, ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యాక కళ్ళు తెరిచానో నేను ఒక టన్నెల్ కింద ఉన్నా, నేను 8 ఇయర్స్ ముందుకి వచ్చా, ఫస్ట్ అయితే నేను నిన్ను హూని చూసినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, మెల్లమెల్లగా నాకు మొత్తం అర్థమైంది. దీని తర్వాత మనకి సూని హాస్పిటల్లో చూపిస్తారు. సూ కోమాలో ఉంటుంది. ఇప్పుడు తను స్పృహ నుండి బయటికి వచ్చేసింది. తను 6 వీక్స్ నుండి కోమాలో ఉంది. కళ్ళు తెరిచాక తనకి ఇదంతా డ్రీమ్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే తను ఆ ప్లేసెస్ కి వెళ్తుందో నమ్మకం వస్తుంది ఇది డ్రీమ్ కాదు అని, తను టైం ట్రావెల్ చేసింది అని, తన ప్రెసెంట్ టైం నుండి ఫ్యూచర్ కి వెళ్ళింది అని తనకి తెలుస్తుంది. ఒకవేళ తను జిన్ని పెళ్లి చేసుకుంటే తను చనిపోతుంది అని, ఒకవేళ తను వేరే పర్సన్ ని మ్యారేజ్ చేసుకుంటే చాలా ఇయర్స్ బ్రతకేయచ్చు అని. సో తను తనని తను ఒక క్వశ్చన్ వేసుకుంటుంది, ఒకవేళ తను జిన్ హూ లేకుండా సంతోషంగా ఉండగలనా అని. తన మనసులో నుండి నో అని ఆన్సర్ వస్తుంది. తనకి అనిపిస్తుంది ఫ్యూచర్ లో తన కోసం జిన్ అండ్ హూ వెయిట్ చేస్తున్నారు అని, వాళ్ళతో కొన్ని రోజులైనా హ్యాపీగా గడపచ్చు అని. కసు పరిగెడుతూ జిన్ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంటుంది. ఇంకా అంటుంది మనం ఒకరి కోసం ఒకరం పుట్టాం, ఈ సీన్ వచ్చేసి బ్రేకప్ తర్వాత. సో ఫస్ట్ టైం జిన్ ని కలవడానికి వెళ్ళినప్పటిది ఇక స్టోరీ మళ్ళీ ఫ్యూచర్ లోకి వస్తుంది. జిన్ డైరీ చదువుతున్న టైం కి డైరీ లాస్ట్ పేజ్ లో నా లైఫ్ లో మర్చిపోలేని రోజులు నీతో గడిపా, దానికి నేను చాలా సంతోషపడుతున్నా అని రాసి ఉంటుంది. అలా కొన్ని ఇయర్స్ అవుతాయి. ఇక్కడ జిన్ ఫ్రెండ్ బేకరీ ఒక కేక్ అండ్ గ్రీటింగ్ కార్డ్ తీసుకువస్తాడు. అసలైతే సు ఆ రోజు ఆ బేకరీ పర్సన్ తో ప్రతి ఇయర్ తన నుండి హూ కి ఒక కేక్ అండ్ గ్రీటింగ్ కార్డ్ ఇవ్వమని అంటుంది. హూ తన మదర్ నుండి గ్రీటింగ్ కార్డ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను అంటాడు మమ్, నేను నీ ప్రామిస్ ని నిలబెట్టుకున్నా, నేను నా గురించి డాడ్ గురించి ఆలోచిస్తున్నాను, నా లైఫ్ లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటాడు. సో ఫ్రెండ్స్ మూవీ అనేది ఇక్కడికి ఎండ్ అవుతుంది. మీకు కనుక మూవీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకో మూవీతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.